నమస్తే మాస్టర్ నమస్తే అమ్మా అమ్మాయి బాబాయ్ బాబాయ్ చెప్పమ్మా మొత్తం గెటప్ అంతా చేంజ్ చేసేసారు ఫుల్గా టాటూ వేసేసుకున్నారు ఏంటి అసలు పిల్లకేమైపోయింది బాబాయ్ దానికి రహస్యం ఉంది నా కోసం చెప్పాలి చెప్పండి పిల్లక అనేది అమ్మని చాలా ఇబ్బంది పెట్టాను పిలక్ కోసమా చాలా ఇబ్బంది పెట్టాను అమ్మని చిక్కేసేవాడి ఒకసారి కోపం వస్తాయి మందులు ఏదైనా ఉంటే తేడాలు కూడా అరిచేవాడిని ఏంటండి మీరు ఇలా తేడతారంటే లేదని నేను ఒకరోజు ఏలూరు వెళ్ళాల్సి వచ్చింది అరే ఆ లార్జీలో అమ్మలేదు ఆ అమ్మ ఉంటే ఆ తల్లి లేనప్పుడు ఒంటరి వన్ అయిపోయా మళ్ళా నేను గోక్కుంటా ఓహో ఆ గోక్కునేటప్పుడు పిల్లక మార్పు వచ్చేసింది అంటే గోకడం ఇది తేడా వచ్చేసింది అప్పుడు అమ్మ విలువ తెలిసింది వద్దు నాకు అవసరం లేదని నేను మొత్తం పిలకే తీసేశాను ఈ గుంటతోనే ఉందాం అమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో పిలకని తీసేసాను ఆ పిలక తర్వాత మళ్ళీ టాటూ వేసుకున్నా అదే టాటూ వేసుకున్నారు ఏంటి మాస్టర్ గారు ఒక్కొక్క టాటూ అటు తిరగండి ఒకసారి సబ్కా మాలిక్ ఏక్ దాని కింద అందరూ ఒకటే ఒకటే దాని కింద ఒక మార్క్ ఉంది అదేంటి చెప్పండి అన్నీ అది అది అదేంటి గాలం అంటే సో సముద్రం అగాధపు ఉన్న అన్ని ముచ్చే సుఖాన మరుగున దాగే సుఖమున్నది ఏది తనంత తానే నీ దరికి చేరదు శోధించి సాధించాలి అదే ధీర గుణం సో జై భీమ్ అలాంటివి నేను ఎప్పుడు మా అంబేద్కర్ గారిని ప్రేమిస్తూనే ఉంటాను నా గాడ్ ఫాదర్ నా దేవుడు మా వేణు సార్ తర్వాత ఎవరినైనా ప్రేమిస్తున్నానంటే మా అందరికీ అంబేద్కరే దేవుడు సో ఇది ఇది ఒకటి సో నేను ఇప్పుడు అమ్మని ఎప్పుడు ఇష్టపడుతూనే ఉంటాను శారీరకంగా కాదు మానసికంగా అది చాలా విషయం ఇప్పుడు టాటూ గోచర్గా ఇది ఫస్ట్ ఇక్కడ బ్లాక్గా ఉంటుంది చిరంజీవిని చూసినా కానీ నేను చాలా ఫీల్ అవుతా ఉంటాను ఓకే ఏ ఇక్కడ ఇంత నల్లగా ఉంది అతనికి అనేసి అంటే రియల్గా నేను ఎదురుబట్టి చూస్తూనే ఉంటాను నాకు కూడా అందువల్ల బ్లాక్ అయిందేమో సో దీనికి మచ్చ దానికి కవర్ చేసుకోవడానికి ఇష్టం మరి ఇది 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 కరెక్ట్గా ఎమ్మా నీకు చెప్పే చేసుకునే మీరే దగ్గర ఉన్నారు అలాగే అలాగే కాదు కాదు అలాగలగలగా ఏంటి మీరు రాజమండ్రి భాష మీరే దగ్గర ఓకే అండి దగ్గర ఉన్న వేసేటప్పుడు మీరే ఉన్నారు కాకపోతే ఏమవుతుందో అన్న భయపడింది కళ్ళల్లో అదే కంటి దగ్గర కదా మరి భయం అనిపించింది కదా మాస్టర్ గారు కంటి దగ్గర వేసుకుంటుంటే నాకు ఇష్టం అనిపించింది కాకపోతే అమ్మకి భయం అని కష్టం అనిపించిందండి మొత్తం ఇలా ఉబ్బుంది అమ్మో ఉబ్బిపోయింది సో నాకేం భయం అనిపించలేదు నాకు నచ్చింది నాకు నచ్చినట్టు వేసుకున్నాను నేను చచ్చిపోయినా అలాగే నచ్చింది అనుకుంటా ఇది ఒకటే సో ఇది లోబో వేశాడు స్టార్ ఎస్ లోబో లోబో నా తమ్ముడు నా బిడ్డ సో ఇది విష్ణు వేశాడు విష్ణు లోబో అంటే లోబో తర్వాతనే ఇష్ణు వేశాడు కానీ ఇష్ణు వేసినంత ఇలా ఉంటాయి పక్కన ఇక్కడేమో త్రిశూలం ఈ పక్కకేముంది ఓ సబ్కాలు కేకా సో నేను ఇలాగే ఇష్టపడ్డాను మా అమ్మను కూడా అలాగే ఇష్టపడ్డాను ఇక్కడ ఇది చెప్పండి బాబా ఇది చెప్పండి ఇక్కడ నుంచి ఇక్కడ ట్రైబుల్ అమ్మ ట్రైబుల్ ట్రైబుల్ ట్రైబల్ దా ట్రైబుల్ కి సంబంధించిందే ఈ చిహ్నం ఓహో ఇది బుద్ధుడు బుద్ధుడు బుద్ధ స బుద్ధ భగవాన్ బుద్ధ భగవాన్ బాగుందా బాగుంది చాలా బాగుంది ఇది స్టార్ మెగాస్టార్ అది అక్కడ ఒక స్టార్ ఇక్కడ ఒక స్టార్ రెండు స్టార్ నేను నా అని ఒకటి కత్తి సుత్తి కొడవలి టైప్లో ఏం చే ఇది స్ట ఇది నాన్నగారు కమ్యూనిస్టు అదే పుల్ల సుందరమ్మయ్య గారు అది కూడా సుందరయ్య పుచ్చలపల్లి సుందరయ్య నాన్నగారు రెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య రెడ్డి కానీ ఆ రెడ్డి అని తోక తీసేసి నాన్న ఎప్పుడు ఇలాగ ఉండవు అందుకే వేసుకున్నాను నేను అమ్మ నాన్న అనే ప్రేమతో మీ రాకేష్ మీ రామారావు రామిరెడ్డి అని నేను రెడ్డి అని పెట్టను కానీ సో అది ఒక పేరు రాసుకోవాలనుకుంటున్నాను ఇది వచ్చి డేగే నాది అవును చూడండి గెద్దా ఓకే ఈగిల్ ఈగల్ నెక్స్ట్ ఇది అంటే ఈగల్కి దాని చరిత్రన్ని మీకు తెలుసు దాని ముక్కును కో ఇది చేస్తూ మళ్ళా ముక్కును తయారు చేసుకొని మళ్ళా జీవనాంత ప్రయాణం చేస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇది ఎస్ఆర్కే ఎస్ఆర్కే ఎస్ అంటే శాంసురావు ఆర్ అంటే రాకేష్ కే అంటే కళామ తల్లి నిలయం సో మా మామయ్య గారు శాంసు మామయ్య గారు నా గాడ్ ఫాదర్ నా వేణు సార్ ఎలాగనో ఆయన కూడా అలాగనే నా శేఖర్ మాస్టర్ మీరు అపార్థం చేసుకోకండి నా శేఖర్ మాస్టర్ అంటే వాడు నా కొడుకుని కొడుకు అంటాను వాడు వాడు ద్వారా పరిచయమైన వ్యక్తే ఈయన అందువల్ల విశ్వాసంగా ప్రతి నెలా నేను ఆయనకు డబ్బులు పంపిస్తున్నామన్నా ఇది క్రౌన్ వేసుకున్నారు ఇక్కడ కిరీటం నా భార్య పిల్లలు ఎప్పుడు మహారాజులోగా మహారాణిగా బ్రతకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుని వేసుకున్నాను అది నా ఆలోచన కాదు లోబో ఆలోచన ఓకే ఎస్ అది ఉన్న ఉన్న వాస్తవం చెప్పాలి అది లోబో ఇచ్చిన సలహా జనసేన పవన్ కళ్యాణ్ లోబో లోబో నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అల్లు అర్జున్ అంటే ఇష్టం అన్న నీకు ఇది ఇష్టం కదే వేసుకో అంటే ఏ అన్నాను ఇక్కడ పైన ఏంటి మాస్టర్ మైకేల్ జాక్సన్ సింహం రాకేష్ మాస్టర్ లైన్ లైన్ ఈ పైన కూడా లోబో వేశాడు బుద్ధుడు అంటే నీకు బాగా ఇష్టం అని నాకు తెలిసింది అన్న అనేసి లోబ ఇచ్చాడు ఆ లోబో తర్వాత లోబో శుషుడుగా విష్ణు గురుగారు నేను బుద్ధుడిని వేస్తానని చెప్పి ఇక్కడ వేసాడు సో విష్ణు షేర్లింగ్ శివరాంపల్లిలో ఉంటాడు ఈ మార్క్స్ ఏంటి మాస్టర్ కింద ఇక్కడ ఇక్కడ త్రీ ఇది లోబో ఏదో నాకు బ్యాంకాక్ వెళ్ళినప్పుడు షూటింగ్కి మధ్య నైట్ ఒంటి గంట టైంలో కారు అంటే సిగ్నల్ పడింది అరే రెడ్ సిగ్నల్ పడింది అంటే వెళ్ళిపో అన్న అంటే మా నో గ్రీన్ సిగ్నల్ అంటే గ్రీన్ సిగ్నల్ పడితేనే మేము వెళ్తాం అది నేను బ్యాంకాక్లో నేను చాలా బాగా నేర్చుకున్నాను బుద్ధుడిని వాళ్ళు చాలా ఇష్టపడతారు మన బుద్ధుడు మన భారతదేశంలో పుట్టిన మహానుభావుడు ఆ తండ్రికి నేను చిహ్నంగా ఒక వ్యక్తి చెప్పేంతవరకు నేను ఎందుకు మారలేదు మార్పు చెందిన వాడే మనిషి అనే యొక్క ఆలోచన నాకు ఎందుకు రాలేదన్న ఉద్దేశం సారీ అమ్మ నేనేమన్నా ఆవేశంగా మాట్లాడుతున్నానే సో ఇది నేర్చుకున్నాను నెక్స్ట్ మైకిల్ జాక్సన్ అంటే నేను మిథున్ చక్రవర్తి గారి సినిమాలు చూశాను డిస్కో డ్యాన్సర్ ఆ దాంతోనే నేను డ్యాన్స్ మాస్టర్ అవ్వాలనుకున్నాను సో అవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మైఖేల్ జాక్సన్ నేను రండి ఇది నేను స్వార్థంగా ఎంచుకున్నాను ఆర్కే రాకేష్ మాస్టర్ నా స్వార్థమే ఓకే మాస్టర్ రావు నేను ఎవ్రీ టైం మాస్టర్ 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 సో ఇది మాస్టర్ డాన్స్ డాన్స్ సో నాకు ఇవన్నీ ఎందుకు అనిపించింది అంటే రాఖీ అనే నా తమ్ముడు ఒక బెడ్ ఉన్నాడు జబర్దస్త్కి వెళ్ళాను బుల్లెట్ బాస్కర్ పిలిచినప్పుడు ఏదైనా డిఫరెంట్ గా కనపడతాం తమ్ముడు అని అప్పుడు అమ్మా ఉన్నారు కాకపోతే ఎమోషనల్గా నేను మాట్లాడేసా నాన్న లోబంన్నాడుగా మన తమ్ముడు అంటే మైకిల్ జాక్సన్ అంటే నాకు బాగా ఇష్టం ఆయనలాగా జుట్టు వేసుకున్నాను అన్నీ అయిపోయింది మైక్ టేసన్ లాగా తయారు అవ్వాలి సో ఇక్కడ ఏదన్నా వేద్దాము ఇక్కడ వెళ్ళే ఫస్ట్ లోబో వద్దన్న కాడ డేంజర్ అన్న అన్నాడు సో ఇవన్నీ వేసుకుంటా వచ్చేసాడు సో నాకు అనిపించింది మైక్ టైసన్ లాగా నేను కూడా ఉండాలి నాకు మైక్ టైసన్ మైకిల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం ఆయన పంచు కొడితే ఇలా ఊగుతూ ఉంటాడు అరే అమ్మాయి అసలు ఆయన కొట్టే పంచుకి ఎవడెవడో పడిపోతున్నాడే మనం కూడా కొట్టాలి ఏదైనా కొట్టాలంటే టాటు చేసుకోవాలనేసి ఆయన నుంచి ఆయన కంటి కాడా వేసుకున్న టాటు నాకు బాగా నచ్చింది నేను ఒకసారి అంటే మీరు అర్థం చేసుకోండి తప్పుగా అనుకోకండి నా కూతురుగా నేను అంటే నేను తండ్రిగా చెప్తున్నాను నేను అమ్మ రూమ్లో పడుకుంటూ నేను ఇక్కడ కంప్యూటర్ గట్టి కూర్చొని ఉంటాను బాగా మైక్ టైసన్ది మైకిల్ జాక్సన్ది ఎన్టీ రామారావు మా అన్న నందమూరి తారక రామారావు గారు చిరంజీవి గారిది రజనీకాంత్ గారిది కమల్ హాస్ంది బాగా చూస్తాను ఓకే అంటే ఇవన్నీ నేను ఇంటెషన్ చూసుకుంటూ వస్తూ ఉంటాను సో అలా నాకు ఇవన్నీ టాటూస్ రావడానికి కారణం తర్వాత మా అమ్మ మహాదేవ్ అమ్మ శంకరమ్మ శివుడు భక్తురాలు కోటప్ప కొండలో మా అన్నని జన్మిస్తే అంటే నా కడుపులో ఏదైనా వస్తే నేను కోటేశ్వర రెడ్డి అని పెట్టి పేరు పెట్టుకున్నాను సో నాకు ఇవన్నీ కూడా అమ్మ అమ్మ పేరు మీద నీకే ఊరు అంటే ఇష్టం అన్నా అని అడిగాడు లోబో అమ్మ అంటే ఇష్టం ఎస్ఐ శంకరమ్మ సో ఇలాంటివన్నీ కూడా నేను చాలా అనుభూతిగా నేను ఎంజాయ్ చేస్తున్నాను అలాగనే కాళీ మీద ఏంటి మాస్టర్ గుట్లగో అది ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదు సో నాకు ఎందుకో వేసే అన్న ఇష్టంని వేసేసాడు ఎందుకు వేసుకున్నాను ఇక్కడ కింద ఏమో నాకు తెలియదు నాకు నాకు అది కలర్ఫుల్గా ఉందా లేదా అన్న ఆలోచనే కానీ ఇది ఒకటి బ్యాట్ అంటే ఏమంటారంటే ఇది ఇష్టం మాస్టర్ ఫస్ట్ ఇంకో విషయం చెప్పండి నాకు వీటన్నిటికి ఎంతెంత టైం పట్టింది వేసుకోవడానికి ఎంత ఖర్చు అయింది ఖర్చు ఏమండదు అన్ని ఫ్రీ నా లోబో కానీ నా నా తమ్ముడు కానీ నా బిడ్డ విష్ణు కానీ ఇది ఒక మూడు నాలుగు లక్షల అదే చాలా కాస్ట్లీనే చాలా కాస్ట్లీ అవర్స్ మాత్రం సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ అమ్మో ప్రతి సండే వెళ్ళిపోతాను ఈ సండే వెళ్ళలేదు నేను బోనాల కంటే ఇంకా ప్లేస్ ఉందా మాస్టర్ రేస్ కూడా బాగా ఉంది ఇంక ఇదంతా కూడా వేస్తారా జబర్దస్త్లో మంచిగా చేస్తున్నారు అందరికి నచ్చింది జబర్దస్త్ అసలు బాగుంది మాస్టర్ గారు వస్తే ఎంత బాగుందో అని అందరూ ఫీల్ అయ్యారు అలాంటి టైంలో గా జబర్దస్త్ మానేసి సినిమాలోకెళ్ళిపోయారు ఏంటి అమ్మ అవకాశం వచ్చింది దాన్ని బట్టి నేను వెళ్తున్నాను అంతకు మించి జబర్దస్త్ని నేను ఎప్పుడు కించపరచను జబర్దస్త్ అనేది నాకు దేవాలయం అంటే దేవాలయం అని ఇప్పుడు డబ్బా కొట్టట్లేదు కాకపోతే జబర్దస్త్లో ఒక చిన్న ప్రాబ్లం జరిగింది అది నేను మీకు చెప్పుకుంటాను ఒక ఆడబిడ్డ అసహ్యంగా అంటే ప్రవర్తిస్తుందని నేను చెప్పలేను వాళ్ళు ఇప్పుడు నేను మీతో వీడియో తీసుకున్నాను నేను వంట రూమ్లోకి వెళ్ళి వస్తాను అన్నాను అది వాస్తవం ప్రజలకు తెలియాలి ఒరేడు వంటరిలోకి వెళ్ళాడంటే తాకి వచ్చేస్తాడేమో అదే సై నో కానీ నన్ను డ్యామ్ నేషన్ ఎవడైనా చేసిన ఐ నెవర్ ఒప్పుకోను అలా జరిగింది అక్కడ బుల్లెట్ భాస్కర్ నా గాడ్ ఫాదర్ బుల్లెట్ భాస్కర్ అంటే నాకు ఇష్టం ఈ రోజుకి నేను ఒక పదివేలు కావాలన్నా ఐదు వేలు కావాలన్నా లక్ష రూపాయలు కావాలన్నా నాకు నిజంగా చాలా గ్రేట్ తను ఎప్పుడు నాకు జబర్దస్త్లో జరిగిన ఒక అవమానం నన్ను అవైడ్ చేశాడు ఐ డోంట్ కేర్ ఓకే సో ఇదే జరిగింది అంటే జరిగింది జరిగిందే బుల్లెట్ భాస్కర్ నాకు చెప్పలేదు ఆయన సైడ్ నుంచి కాదు ప్రాబ్లం బుల్లెట్ భాస్కర్ ఇప్పటికి నాకు రేపు ఓం మర్చిపోయా చెప్పు అమ్మా కాదు కాదు రేపు ఏంటి ప్రోగ్రామ్ చెప్పండి దేవి బోనాల గురించి రిబ్బన్ డబ్బులు రమ్మన్నా పదివేలు నేను డి వన్ అమ్మ నేను నేను కరెక్ట్గా చెప్తున్నాను ఇది ఎక్కడ ఎడిటింగ్ చేయొద్దండి వదలండి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఫ్రెండ్ గోపి సార్ ఇదేమన్నా నేను అబద్ధం ఆడితే ఎవరన్నా నువ్వు అబద్ధం ఆడామని చెప్పొచ్చు చెప్పచ్చు ఓకే ఓకే కమర్షియల్గా బ్రతకాలంటే బ్రతకాలి కానీ డీ ప్రోగ్రాంలో ఫస్ట్ టైం కమర్షియల్గా వాళ్ళు ప్రవర్తిస్తే ప్రతి డ్యాన్స్ మాస్టర్ ఎలేసారు అది మీరు శ్యాంప్రసాద్ రెడ్డి గారిని కూడా అడగండి గోపి సార్ని ఇమీడియట్గా ఇంటర్వ్యూ తీసుకోండి ఎప్పుడైనా సరే ఓకే నేను ఈ మందులో ఉన్నాను ఎమో ఎమోషనల్గా నేను మాట్లాడచ్చు సార్కి నే రాకేష్ మాస్టర్ మీ పక్కన కూర్చుంటాడు మాట్లాడతారా అని అడగండి ఓకే జీవిత పరమార్థం సత్యం లగ్న సత్యం ఇవన్నీ నాకు అందుకే కోపం వస్తుంది ఎమోషనల్ వస్తాయి మా గురువు గారు ముఖ్రాజు గారు మా గురువు గారు సలీం మాస్టర్ గారు వాళ్ళ దిగడంతా వర్క్ చేశాను ఈడు శేఖర్ గారు చెప్పడు అసలు చెప్పడాడు వాడు నేనే అన్న అహం భావం ఎంతమంది దగ్గర నేను వర్క్ చేశాను వాడు నా దగ్గర ఎంత శుషుడుగా ఉన్నాడు ఇవన్నీ కూడా నేను తెలుసుకొని నేను జబ్బర్దస్త్లో యాక్ట్ చేశాను పిలక పట్టించుకున్నా కుట్ర తండ్ర రై తండ్ర రాకేష్ మాస్టర్ ఎన్నో జరిగాయమ్మా నాకు అన్నం పెట్టిన నా గాడ్ ఫాదర్ హీరో వేణు సార్ అలాగనే డి ప్రోగ్రాంలో నాకు అన్నం పెట్టిన దేవుడు నా శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఓకే సో అలా నేను డి ప్రోగ్రాంలో డి వన్లో ఫస్ట్ సంతకం నేనే పెట్టాను మీరు అడగచ్చు వాళ్ళని ఓకే ఓకే అందరూ మాస్టర్లు జంపు సో ఆ టైంలో నేను డి ప్రోగ్రాంలో సంతకం పెట్టి నన్ను ఎలిమినేషన్ చేయండి అన్నంత వరకు వచ్చేసాను నాకు నచ్చనప్పుడు నేను వెళ్ళిపోవాలి ఏ ఉండకూడదు సో అలాగే బయటకు వచ్చాడు అలాగనే అలా తర్వాత డి టూలో శ్యాంప్రసాద్ రెడ్డి గారు నన్ను పిలిపించారు నేను తెలుగు వాళ్ళకి మోసం చేయకండి అని నేను మాట్లాడిన తర్వాత రామోజురావు గారు బాపినాయుడు గారు రాకేష్ మాస్టర్ ఇన్ని మాట్లాడాడు తెలుగు వాళ్ళు లేరా ఎక్కడా అని ఈటీవ్లో శ్యాంప్రసాద్ రెడ్డి గారు యొక్క ప్రూఫ్ మొత్తం ఫోన్ చేసి నన్ను పిలిపించిన తర్వాత నేను శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ అందరి పేర్లు ఇచ్చాను డీటోలో వీళ్ళందరినీ పెట్టుకోండి అని ఇవి ఎవరికి తెలియదు గణేష్ మాస్టర్ గేట్ కాడు ఉంటే అన్నపూర్ణ స్టూడియో శ్యామనాయకర్స్లో గేట్ కాడ గణేష్ మందిని పిలిపించా నేను కరెక్ట్గానే మాట్లాడా గణేష్ జగడం సినిమా చేశాడు రామ్ నా సుషుడు అడు జగడంలో సాంగ్ జగడం జగడం అనే సాంగ్ ఉంది ఇతనే చేశాడని చెప్పా కుర్చీ వేసి కూర్చోపెట్టించా అతని పేరు నేను అనౌన్స్ చేశాను అతను డి టూలో విన్నర్ అవ్వడానికి కారణం నేనైతే కాను తన టాలెంట్ కానీ ఒక్కసారి కూడా నా మాట చెప్పలేదే భలే బాధేసిందమ్మ ఆ రోజు నేను తలొచ్చుకోండి జూనియర్ రెడ్డి అరబోదు తల వచ్చి నేను తల్లి పెట్టా ఇవన్నీ నా కోపం ఇలాంటి ప్రోగ్రాములు అన్ని చేసి జబర్దస్త్లో నేను ఒక కబడి వచ్చి నేను తల పట్టించుకొని తల్లించుకుంటానే కానీ నాలో నటుడు నీకు తెలుగు ప్రేక్షకులు నమ్మారు గౌరవించారు ఈ జబర్దస్త్లో నేనే కావాలని వచ్చాను నేనే అవమానంగా కనబడాలని వచ్చా భార్య పిల్లలు అందరూ కూడా నన్ను ఎరువాడు అనుకున్నారు కానీ అసాజు అని నేను వచ్చాను సుడిగాళ్ళు సుధీరు అందరూ వచ్చి వాళ్ళ కారులో తిరుగుతున్నారు పిచ్చి నా కొడుకులేక వద్దు వద్దనింది ఎమోషన్ అమ్మ ఎస్ అయిన తట్టుకోలేను అబ్బా ఈ సినిమా పిల్లలు లో నా వల్ల కాదు నాకు వచ్చిన అవకాశాలు మాత్రం నేను ఈ నేను వాళ్ళు మా సినిమాలో డైలాగ్ చెప్తుంటే నాకు కాలుష్యుత్ర మా డైలాగ్ చెప్పాలి డైరెక్టర్ గారు చాలా మంచివారు వైవైస్ చౌదరి తర్వాత నాకు ఆయన నచ్చండి ఓకే ఓకే జాంబిరెడ్డి డైరెక్టర్ గురుగారు మీకు ఏం నచ్చితే చెప్పేసాడు అంటే సెవెన్ ఎయిట్ నైన్ నైన్ టూ నైన్ 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 అందరూ క్లాప్స్ కొట్టారు జూనియర్ ఆర్టిస్ట్ అంటే సో నా బాధ నేను ప్రజలకు అర్థం చేసుకోవడానికి వాళ్ళు వాళ్ళ వాళ్ళు అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నా ఏ కళాకారుడైనా ఏ కార్మికుడైనా కష్టంతో బ్రతకాలి నేను ఎన్ని సినిమాలు రామోజీరావు గారి దగ్గర చేశాను రామారాయుడు గారి దగ్గర చేశాను మూవీస్ బాగున్నాయా బాబా ఇప్పుడు ఏమే మూవీస్ చాలా చేస్తున్నట్టున్నారు కదా నాలుగు సినిమాలు అదే అవును మంచి మంచి క్యారెక్టర్స్ ఆ బుల్లెట్ భాస్కర్ నాకు అవకాశం అవునా ఓ గ్రేట్ బుల్లెట్ భాస్కర్ తను ప్రతిదీ రికమెండ్ చేస్తాడు తను జబర్దస్తుని దేవాలయంలా చూస్తాడు నాకు నాలుగు సినిమాలు తనే ఇప్పించాడు అంటే తను మెయిన్ హనుమ హనుమా సినిమా ఇప్పించాడు రోజుకి ఇరవై వేలు అంటే లక్ేసుకో ముప్పై రోజులు ఓ ఆ బిడ్డ పెట్టిన పిక్చర్ ఒక్క రూపాయి కూడా ఆయన ఒక్క రూపాయి కూడా తను ఆశించలేదు దేని ఆశించా తనకి నాకు ఏం సంబంధం లేదు అసలు నాకు సహాయం చేయాల్సిన అవసరం కూడా లేదు లేదు సో తను సహాయం చేస్తున్నాడు జబర్దస్త్ టీమ్ని నేను ఎప్పుడు గౌరవిస్తాను అవును నేను అవును నేను మధ్యలో అడ్డం వస్తా నాకు నాలుగు కార్లు ఉన్నప్పుడు ప్రభాస్ నా కూడా ఉండేవాడు అప్పుడు తెలియదమ్మా తెలీదు అదే ఇప్పుడు తెలీదు సో నాలుగు కార్లు మళ్ళీ నేను ఇప్పుడు ఇన్నోవాగా ఉంటున్నాను నేను సంపాదిస్తా అన్యాయం మాత్రం సంపాదించను